हाय फ्रेंड्स वेलकम टू माय चैनल अनुअकी स्वीट सिस्टर्स नीन क्याबेजी तो मंचूरिया चेस्तुन्नानु अंडी दानि कोसम ओक कप्पु क्याबेजी ओक अरकप्पु क्यारेट तीसुकुन्नानु ई दींट्लो अनेदी क्याबेजी क्यारेट लो वाटर उंटुंदंडी आ वाटर अनेदी शुभ्रंगा पिंडुकोवाली ఈ విధంగా ఒక క్లాత్ తీసుకోవాలి ఒక క్లాత్ తీసుకున్న తర్వాత దీన్ని దీంట్లో నుంచి మనకు వాటర్ వస్తున్నాయి ఈ వాటర్ మొత్తం శుభ్రంగా రిమూవ్ చేసుకోవాలి ఈ వాటర్ ఉంటే మంచూరియా అనేది టేస్ట్ ఉండదు ఇదిగోండి ఇలా వాటర్ వస్తది మొత్తం ఇదే విధంగా పిండేసుకోవాలి వాటర్ లేకుండా ఈ విధంగా వాటర్ పిండుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒక 3 స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి దీంట్లో మైదా కార్న్ ఫ్లోర్ ఒక 2 స్పూన్లు వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ వేసుకున్నాక మనం ముందుగానే ఒక బంగాళ దుంపని ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి మొత్తం దీంట్లోకి యాడ్ చేసుకుందాం దీంట్లో బంగాళ దుంప వేసుకోవడం వల్ల ఈ మంచూరియా చాలా టేస్ట్ గా స్మూత్ గా ఉంటుంది మంచూరియా కూడా दी मोसारी कलपेक मन टेस्ट तगट साको मन तीस इंग्रीडेंट्स अभी मत कटर दींट पटो चूसी जाग्रत पोसकोवाली मन की उड़क वस्तुअे वाटर अने असल अवसर लेकिन रावटे कोई वाटर अनेक उलासकंद ఈ విధంగా ఉండలాగా కలిపి పెట్టుకోవాలి అసలు వాటర్ అనేది నాకు దీంట్లో వేసుకోలేదండి ఎందుకంటే మనకు ఆల్రెడీ బంగాళ దుంప salt వీట్లో వాటర్ ఉంటుంది కదా మంచూరియా క్యాబేజ్ లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది దాంతోటే మనం ఉండ కలుపుకోవచ్చు కొంచెం గట్టిగా ఉందనుకుంటేనే మీరు వాటర్ వేసుకోండి లేకపోతే జారేయతుంది పిండి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఉండని ఈ విధంగా బాల్స్ లాగా చుట్టి పెట్టుకోవాలండి ఇలా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ ని వేడవనిద్దాం ఆయిల్ కూడా హీట్ అయ్యింది ఇప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకున్న బాల్స్ ని దీంట్లో వేసుకుందాం ఆయిల్ అనేది బాగా వేడైనాక అయ్యింది వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్ లో పెట్టొద్దు ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ లోకి వచ్చినాక తీసేసుకుందాం వీటిని మనకి ఇవనే వేగిపోయినియండి మంచిగా కలర్ కూడా వచ్చింది ఇవి మనం తీసేసుకుందాం వేరే గిన్నెలోకి స్టవ్ ఆన్ చేసుకొని మరొక కళాయి పెట్టుకొని ఆయిల్ వేడవనిద్దాం ఆయిల్ వేడయ్యే లోపు మనం ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి చిన్నది అల్లం ముక్క కరివేపాకు చిన్నులపై ఈ విధంగా అన్ని కట్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ అనేది కూడా వేడైపోయింది మనం ముందుగానే కట్ చేసుకున్నవన్ని దీంట్లో వేసుకొని సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ సోయా సాస్ అండి టమాటా సాస్ వెనిగర్ ఒక మూత పోసుకుందాం వెనిగర్ కూడా ఒక మూత పోసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేద్దాం ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం salt వేసుకోండి ఆల్రెడీ మనం సాస్ లో వేసుకున్నాం కదా దాంట్లో salt ఉంది చూసి కొంచెం వేసుకోండి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపుకుందాం ఇది ఒక 5 నిమిషస్ అనేది కొంచెం ఉడకనిద్దాం మనం వేసుకున్న సాస్ అన్ని బాగా ఒక 5 నిమిషాలు బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఒక అర గ్లాసు వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని ఇది కూడా కొంచెం చిక్కగా రావాలి మీకు తొందరగా చిక్కగా రావాలంటే ఒక గిన్నెలో 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకొని దాంట్లో వాటర్ కలిపి యాడ్ చేసుకుంటే చిక్కగా తొందరగా వచ్చేస్తుంది ఇదిగోండి ఈ విధంగా 2 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని దీంట్లో యాడ్ చేసుకోండి మనకి తొందరగా చిక్కబడుతుంది
ఇప్పుడు మనకి ఈ విధంగా చిక్కగా వచ్చినప్పుడు ఇంకా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ ని దీంట్లోకి యాడ్ చేసుకుందాం। మనం బాల్స్ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఉంచేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం। మన మంచూరియా రెడీ అయిపోయిందండి, ఎంతో టేస్టీగా ఉండే మంచూరియా రెడీ అయిపోయింది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।